హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అచీవర్స్ ఈరోజు ఈ క్లాస్లో మనము బడ్జెట్ రెండు వేల ఇరవై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ వన్ బడ్జెట్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ క్లాసెస్లో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనం చేద్దాము అంతకంటే ముందు బడ్జెట్ అంటే ఏంటి అసలు వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ బడ్జెట్ ఇంతకు ముందే మీకు ఎకనామిక్ సర్వే కూడా రిలీజ్ అయిపోయిందని చెప్పి కూడా మీరందరూ కూడా చదువుకొని ఉంటారు అసలు బడ్జెట్ అంటే ఏమిటి ఎకనామిక్ సర్వే అంటే ఏమిటి ఇలాంటి ప్రశ్నలు కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్లు అడుగుతూ ఉంటారు కాబట్టి మిత్రులారా బడ్జెట్ అనేది ఏంటి అని అంటే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ద ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఫార్ నెక్స్ట్ వన్ ఇయర్ అంటే నెక్స్ట్ వన్ ఇయర్లో రాబోయే ఒక సంవత్సర కాలంలో పెట్టబోయేటటువంటి ఖర్చును మనము బడ్జెట్ అని చెప్పేసి మనం చెప్తాము అదే ఎకనామిక్ సర్వే అంటే ఏమిటి అంటే ఆల్రెడీ గడిచిన సంవత్సరం లాస్ట్ వన్ ఇయర్లో వాట్ వాజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితి ఏ మాదిరిగా ఉన్నింది తెలియజేసేది ఎకనామిక్ సర్వే బడ్జెట్ అంటే ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఫర్ ద నెక్స్ట్ వన్ ఫైనాన్షియల్ ఇయర్ ఓకేమా సో బడ్జెట్ అన్నది ఎందుకొరకే గమనించాలి మిత్రులారా ఈ సంవత్సరం బడ్జెట్ని మనము టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూకి ప్రవేశపెట్టుంటాము అదే ఎకనామిక్ సర్వే అయితే మనము టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్కి ప్రవేశపెట్టుంటాము దాని అర్థం ఏమిటి అంటే బడ్జెట్ అన్నది ఇట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ రాబోయే ఒక సంవత్సర కాలంలో పెట్టబోయేటటువంటి ఒక ఖర్చును మనము బడ్జెట్ క్రింద మనం పేర్కొనడం జరుగుతుంది ఈ సంవత్సరం బడ్జెట్కి సంబంధించినటువంటి మరో ప్రత్యేకత కారణం ఏంటంటే ఇండిపెండెన్స్ వచ్చిన కాలం నుండి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం బడ్జెట్ డిజిటల్ పద్ధతిలో ఒక బడ్జెట్ యాప్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగినదని చెప్పి మనం చెప్పవచ్చును ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే మనం బడ్జెట్ను ఫిబ్రవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మనం ప్రవేశపెట్టాము ఇన్ఫ్యాక్ట్ ఇది మాత్రమే కాదు ప్రతి సంవత్సరం బడ్జెట్ని కూడా మనము ఫిబ్రవరి ఫస్ట్ వర్కింగ్ డేనే ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది ఓకే సో ఈ బడ్జెట్ను రూపొందించేది ఎవరు బడ్జెట్ను తయారు చేసేది ఎవరు హూ ఈస్ ఎలిజిబుల్ టు ప్రిపేర్ ద బడ్జెట్ అన్నటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి బడ్జెట్ను తయారు చేసేది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏమంటామండి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇదే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది మా దాన్ని ఏమంటామని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ విల్ ప్రిపేర్ ద బడ్జెట్ ఇదే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్సే మన దేశంలో బడ్జెట్ని కూడా రూపొందిస్తుంది అట్ ద సేమ్ టైం ఎకనామిక్ సర్వేని కూడా రూపొందిస్తుంది అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకోవచ్చును బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే విల్ బి ప్రజెంటెడ్ ఇన్ ద పార్లమెంట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టేది ఎవరోనంటే ఆర్థిక మంత్రి ఫినాన్స్ మినిస్టర్ ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఓకే నెక్స్ట్ చూడాలి ఇక్కడ యు నో మీకు తెలుసా ఏంటి అంటే యూనియన్ బడ్జెట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ విల్ గో పేపర్లెస్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం బడ్జెట్ పేపర్లెస్ కాబోతుంది ఫస్ట్ టైం సిన్స్ ఇండియాస్ ఇండిపెండెన్స్ మీకు చెప్పాను ఈ సంవత్సరం యూనియన్ బడ్జెట్ యాప్ అనేటటువంటి ఒక యాప్ ద్వారా ఈ బడ్జెట్ను మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది ఏ ఒక్క ఎంపీకి కానీ అంటే అక్కడ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏ ఒక్క సభ్యునికి కూడా పేపర్ కాపీ హార్డ్ కాపీ అన్నది ఇవ్వకుండా సాఫ్ట్ కాపీస్తోనే ఈ బడ్జెట్ అన్నది రూపొందించడం లేదంటే ప్రవేశపెట్టడం జరుగుతుంది ఇంకొక ముఖ్యమైన పాయింట్ అండి ఈ సంవత్సరం బడ్జెట్ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించినటువంటి బడ్జెట్లో మనకు సాధారణంగా సిక్స్ పిల్లర్స్ ఉన్నాయి ఈ బడ్జెట్లో మనము ఆరోగ్యానికి హెల్త్కి పెద్ద పీట వేసినప్పటికీ కూడా అదర్ సెక్టార్స్ని కూడా మనము తక్కువగా చేసుకోకుండానే ముందుకు వెళ్ళినామని చెప్పి మనం చెప్పవచ్చును ఓకే హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఫిజికల్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అండ్ ఇన్ఫ్రా ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి మిత్రులారా ఈ క్రింది వాటిలో ఏది వన్ ఆఫ్ ద సిక్స్ పిల్లర్ కాదు అంటే ఏదైతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ వన్ అమాంగ్ ద పిల్లర్ ఆఫ్ ద సిక్స్ పిల్లర్స్ ఆఫ్ ద బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లేదా ఈ రకంగా మీకు పిల్లర్స్ ఇచ్చే క్రింది వాటిని క్రింది వాటిలో ఏ అంశాలను బడ్జెట్ పిల్లర్గా బడ్జెట్ స్తంభాలుగా పేర్కొన్నారు అని చెప్పి కూడా ఎగ్జామ్లో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కాబట్టి సిక్స్ పిల్లర్స్ అంటే ఫస్ట్ ఏంటి హెల్త్ అండ్ వెల్బీయింగ్ సెకండ్ అంటే ఫినాన్ ఫిజికల్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్తాను ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఫర్ ఆస్పిరేషనల్ ఇండియా ఇది థర్డ్ పిల్లర్ అండి ఫోర్త్ పిల్లర్ రీవిగరేటింగ్ హ్యూమన్ క్యాపిటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇది ఇంకొక పిల్లర్గా మనం చెప్పుకుంటాం మినిమం గవర్నెన్స్ అండ్ మ్యాక్ మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్ పరిపాలన పైన ఎక్కువగా దృష్టి పెట్టాలని చెప్పి ఈ ఆరు అంశాలు వీటిని మనము నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆరు పిల్లర్స్గా కూడా మనము వీటిని పేర్కొనడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఒకటి గమనించాలండి అందరూ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ వన్ బడ్జెట్ ఏదైతే మనం చెప్తా ఉన్నామో టూ థౌజండ్ ట్వంటీ వన్ బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు మనం ఎవరికి చేసినాము అదే మాదిరిగా ఎక్కువగా మనకు రెవెన్యూ ఎక్కడ నుండి వస్తుంది అంటే బడ్జెట్ అంటే ఏంటంటే బడ్జెట్లో రెండు పాయింట్స్ ఉంటాయి రెవెన్యూ ఉంటుంది ఆదాయం ఉంటుంది అదే మాదిరిగా ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు కూడా ఉంటుంది మనము తెచ్చేటటువంటి ప్రతి ఒక్క రూపాయి మనకు ఏ రకంగా ఖర్చు పెట్టబోతున్నాము అంటే సాధారణంగా మనము ఒక ఇంట్లో కూడా మనం బడ్జెట్ని రూపొందించుకుంటూ ఉంటాము ఒక వ్యక్తి మంత్లీ శాలరీ ఏదైతే ఉంటుందో ఆ మంత్లీ శాలరీ నుండి తనకు హౌసింగ్కి కానీ క్లోతింగ్కి కానీ ట్రాన్స్పోర్ట్కి కానీ మెడికల్కి కానీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కూడా వెళ్తారు కాబట్టి ఈ రకంగా తన యొక్క మంత్లీ బడ్జెట్ని తాను డివైడ్ చేసుకుంటూ ఉంటాడు అదే మాదిరిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బడ్జెట్ని మనకు శాలరీ వస్తేనే కదండి మనం ఖర్చు పెట్టేది ఇక్కడ మనకు ఆదాయం వస్తేనే కదా మనం ఖర్చు పెట్టేది అని ఇక్కడ గమనించాలా ఇక్కడ నేను క్లియర్గా మీకు ఇవ్వడం జరిగింది రూపీ కమ్స్ ఫ్రమ్ రూపీ గోస్ టు అంటే ఎక్కడ నుండి మనకు ఆదాయం వస్తుంది ఎక్కడ మనము ఖర్చును పెట్టబోతున్నాము అన్నటువంటి ఒక టేబుల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఫస్ట్ మనకు రూపీ కమ్స్ ఫ్రమ్ ఎక్కడ నుండి రూపీ ఆదాయం ఎక్కడ నుండి వస్తుంది అని చెప్పి గమనించినట్లయితే బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ థర్టీ సిక్స్ పర్ పైసా లేదా థర్టీ సిక్స్ పర్సంటేజ్ ముప్పై ఆరు శాతం మనకు ఇతర బారోయింగ్స్ నుండి లేదంటే లయబిలిటీస్ లయబిలిటీస్ అంటే అప్పుల ద్వారా మనం తెచ్చుకోవడం జరుగుతుంది లయబిలిటీ అంటే సంథింగ్ విచ్ హాస్ టు బి రిటర్న్ అసెట్ అంటే ఏంటండి అసెట్ అంటే ఏమిటంటే ఒక ఆస్తిగా మనం చెప్పుకోవచ్చునో లయబిలిటీ అంటే ఏదైతే తిరిగి వాళ్ళో దాన్ని లయబిలిటీ అంటాము థర్టీన్ లేదా ముప్పై పదమూడు పైసలు కార్పొరేషన్ ట్యాక్స్ నుండి వస్తుంది మిత్రులారా ఇన్కమ్ ట్యాక్స్ నుండి పద్నాలుగు శాతం వస్తుంది కస్టమ్స్ నుండి మూడు శాతం ఎక్సైజ్ డ్యూటీ యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ నుండి ఎనిమిది శాతం జిఎస్టీ నుండి పదిహేను శాతం జిఎస్టీ చాలా చాలా ఇంపార్టెంట్ మా టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ బడ్జెట్లో జీఎస్టీ యొక్క ఆదాయం ఎంత శాతం అన్న ప్రశ్నలు అడిగినట్లయితే ఫిఫ్టీన్ పర్సెంటేజ్గా మనం చెప్పుకోవాలా నాన్ ట్యాక్స్ రెవెన్యూ సిక్స్ పర్సంటేజ్ నాన్ డెప్త్ క్యాపిటల్ రిసిప్ట్స్ అన్నది ఫైవ్ పర్సెంట్గా మనం ఇక్కడ చెప్తాము ఎకనామిక్ క్లాసెస్లో ఆల్రెడీ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తుంటాము ఉంటాము సో ఇవన్నీ ఇన్ డెప్త్ మనకి ఇక్కడ అవసరం లేదు ఓకే రూపీ గోస్టు ఎక్కడ మనము రూపీని ఖర్చు పెట్టబోతున్నాము రూపీ ఎక్కడ నుండి వస్తుంది ఆదాయం ఎక్కడ నుండి వస్తుంది అన్నది మనం చూస్తున్నాము రూపీ ఎక్కడ మనం ఖర్చు పెట్టబోతున్నాము అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు సెంట్రల్ గవర్నమెంటల్ స్కీమ్స్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటాము తొమ్మిది పైసలు లేదా తొమ్మిది శాతం అదే మాదిరిగా సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ పదమూడు పర్సెంటేజ్ లేదా పదమూడు శాతం అని చెప్పుకున్నాము ఇంట్రెస్ట్ మనం తీసుకున్నటువంటి అప్పులకు వడ్డీలు కట్టాలి కదండి దాంట్లో ఇరవై శాతం మనకు ఖర్చు అయిపోతుంది డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అనేది రక్షణ రంగంలో కొత్త విమానాలు కొత్త ఎయిర్క్రాఫ్ట్స్ రఫేల్ లాంటివి కొనుగోలు చేయాలి కాబట్టి ఎనిమిది శాతం సబ్సిడీలు మనము వివిధ రకాల వ్యక్తులకు రాయితీలు సబ్సిడీలు ఇస్తామో తొమ్మిది శాతం ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్ ఆర్థిక సంఘం కేటాయింపులు ప్రస్తుతం మన దేశంలో ఎన్నవ ఆర్థిక సంఘం ఉందండి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఇదే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాల యొక్క వాటా అంటే కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు ఎంత శాతం వాటానే ఇవ్వాలని చెప్పి పేర్కొన్నారు అని అంటే నలభై ఒకటి శాతం ఎంత శాతమ్మా ఫార్టీ వన్ పర్సంటేజ్ ఆర్థిక సంఘం అదర్ ట్రాన్స్ఫర్స్ పది శాతంగా మనం చెప్పుకున్నాము స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ అంటే ప్రతి ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల మధ్య ఈ విభజన అన్నది ఉంటుంది కాబట్టి అక్కడ మనం పదహారు శాతం స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్గా చెప్పుకున్నాము పెన్షన్స్ కేంద్ర ప్రభుత్వం పెన్షన్లు అందజేయాలి కాబట్టి ఐదు శాతం అదర్ ఎక్స్పెండిచర్ ఇతర ఖర్చుల కింద పది శాతాన్ని ఇక్కడ మనం పెట్టుకోవడం జరిగింది ఇక్కడ మీరందరికీ కూడా ఒకటి అర్థమైంది ఏంటంటే మిత్రులారా రూపీ అన్నది మనకు ఎక్కడ నుండి ఆదాయం అనేది ఎక్కడ నుండి వస్తుంది దాన్ని మనం ఒక టేబుల్ మాదిరిగా అర్థం చేసుకున్నాము రూపీ మనం ఎక్కడ ఖర్చు పెట్టబోతున్నామో అన్నది ఒక టేబుల్ మాదిరిగా మనం అర్థం చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం యొక్క బడ్జెట్లో కొన్ని కీలక అంశాలు కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ఇక్కడ ఒకసారి చూడండి మన అందరూ హైవేస్ రోడ్స్ మరియు హైవేస్ కింద దాదాపు వేల పదమూడు వేల కిలోమీటర్ల లెంత్ ఆఫ్ రోడ్స్ అట్ అ కాస్ట్ ఆఫ్ త్రీ పాయింట్ త్రీ ల్యాక్ క్రోర్ హ్యాస్ ఆల్రెడీ బీన్ అవార్డెడ్ భారతమాల ప్రాజెక్ట్ ఏదైతే భారతమాల ప్రాజెక్ట్ ఉందో దాని గురించి ఇక్కడ స్పెసిఫై చేయడం జరిగినది మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల రోడ్డు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ పూర్తయిందని చెప్పి నిర్మలా సీతారామన్ గారు పేర్కొనడం జరిగింది రెండు వేల ఇరవై రెండు కల్లా ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ అడిషన్ ఆఫ్ లెవెన్ థౌసండ్ కిలోమీటర్ ఆఫ్ నేషనల్ హైవే కారిడర్ విల్ బీ అవార్డెడ్ ఓకే మళ్ళా మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల నేషనల్ హైవే వర్క్ విల్ బీ అండర్ టేకెన్ ఇన్ తమిళనాడు తమిళనాడు పైన ఎక్కువగా ఫోకస్ చేస్తారు వెస్ట్ బెంగాల్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తారు కారణం ఏంటంటే ఎలక్షన్స్ అండి ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కాబట్టి ఓకే ఎనీవేస్ 1100 km of national highway work will be undertaken in Kerala including 600 km stretch of Mumbai Kanyakumari corridor 6000 km corridor to be developed in West Bengal at the cost price of 225000 crore national highway work of more than 3400 crore కవరింగ్ అప్ టూ థౌజండ్ కిలోమీటర్ విల్ బి టేకెన్ అప్ ఓకే ఇటువంటివన్నీ కూడా మనము చెప్తా ఉన్నాం కానీ రైల్వేస్ ఈ సంవత్సరం చాలా ముఖ్యమా ఎందుకనంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు నేషనల్ రైల్ ప్లాన్ ఎన్ఆర్పి అన్నది ఇవ్వడం జరిగినది ఇది రాబోయే పది సంవత్సరాల్లో మన రైల్వేని ఏ రకంగా అభివృద్ధి చేయబోతున్నాము అన్నటువంటి ఒక అంశాన్ని గుర్తుపెట్టుకొని నేషనల్ రైల్వే ప్లాన్ ప్లాన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నుండే రెండు వేల ముప్పై వరకు దీన్ని ఇంప్లిమెంట్ మినిస్టర్ టోల్ ప్రొవైడ్ సమ్ ఆఫ్ వన్ లాక్ టెన్ జీరో ఫైవ్ యాభై ఐదు అంటే లక్ష పదివేల యాభై ఐదు కోట్ల రూపాయలు రైల్వేలకు కేటాయించడం జరిగింది ఇందులో లక్ష ఏడు వేల ఒక వంద కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్స్పెండిచర్ అన్నది రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకోటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ అంటే ఏమిటి అని అంటే मन को कैपिटल कैपिटल ప్లస్ క్యాపిటల్ ప్లస్ కరెంట్ అని కూడా మనం చెప్పవచ్చును ఏదైనా కూడా ఒక దేశం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుటకై ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అభివృద్ధి చేయుటకై ఏదైతే మనము ఎక్స్పెండిచర్ చేస్తామో దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటామో అదే మనం కరెంట్ అంటే ఏంటంటే రోజువారీ ఖర్చులు లేదంటే జీతాలు దీనివల్ల మనకు అసెట్ క్రియేట్ అన్నది అవ్వటం లేదు కాబట్టి దానిని మనము కరెంట్ క్రింద పేర్కొనడం జరుగుతుంది ఉదాహరణకు మనము ఒక బిల్డింగ్ ఏమైనా కట్టినామనంటే అదొక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద చెప్తాము ఉద్యోగులకు యాభై ఐదు శాతం జీతాలు పెంచినామనంటే అది అసెట్ అన్నది మనకు క్రియేట్ అవ్వట్లేదు ఇన్ ఫ్యూచర్ దానిపైన మనకు ఎటువంటి లాభాలు అన్నవి రాక వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి దాన్ని మనం కరెంట్ అని చెప్పి చెప్పుకున్నాం కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే రైల్వేలకు కేటాయించినటువంటి మొత్తంలో దాదాపు లక్షా ఏడు వేల కోట్ల రూపాయలు లక్ష ఏడు వేల ఒక వంద కోట్ల రూపాయలు కేవలం క్యాపిటల్ పైననే ఇన్ఫ్రా డెవలప్మెంట్ పైననే ఫోకస్ చేస్తుందని చెప్పి చెప్పుకుంటున్నాము వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్లైట్ కారిడర్స్ టు బి కమిషన్ ఫ్లైట్ కారిడర్స్ అండి సోమ్ నగర్ గోము సెక్షన్ ఆఫ్ ఈస్టర్న్ డెడికేటెడ్ కారిడర్ విల్ బి టేకన్ అప్ దిస్ ఇయర్ ఏదైతే ఈస్ట్ ఈస్టర్న్ స్టేట్స్లో బీహార్లో ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది కంప్లీట్ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు విస్తా దోమ్ కోచెస్ టు బి ఇంటిగ్రేటెడ్ ఇన్ ఆల్ టూరిస్ట్ కారిడర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రికిఫికేషన్ విల్ బి డన్ బై టూ థౌజండ్ ట్వంటీ త్రీ భారతీయ రైల్వేస్ ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిసిటీగా మారబోతుంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం కల్లా అని చెప్పి చెప్తా ఉంది హై డెన్సిటీ నెట్వర్క్ అండ్ హైలీ యూటిలైజ్డ్ నెట్వర్క్ రూట్స్ ఆఫ్ రైల్వే విల్ బీ ప్రొవైడెడ్ విత్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఏదైతే ట్రైన్ కొలిజన్ కానీ రెండు రైలు ఢీకొనడం కానీ అటువంటివన్నింటినీ కూడా ప్రమాదాలను తగ్గించడానికి మరియు నివారించేటకై ఈ రైల్వేలో ఈ కొత్త సేఫ్టీ ప్రికాషన్స్ని కూడా తీసుకొని వస్తామని చెప్పి చెప్పడం జరిగింది అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పబ్లిక్ బస్ సర్వీస్ ఏదైతే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్ బస్సెస్ ఉంటాయో వాటి యొక్క స్థితిని వాటి యొక్క పరిస్థితిని మెరుగుపరిచే విధంగా ఒక కొత్త పథకం తెస్తుందని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది ఇట్ విల్ బూస్ట్ ద ఆటోమొబైల్ సెక్టర్ అండ్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ టు ద యూత్ అండ్ ఎనబుల్ స్మార్త్ మొబిలిటీ స్మా స్మూత్ మొబిలిటీ టు ద సిటిజన్ మెట్రో లైట్ మెట్రో నియో టు బి ఇంట్రొడ్యూస్ ఇన్ టయర్ టూ సిటీస్ పెరిపెరల్ ఏరియాస్ ఆఫ్ టయర్ వన్ సిటీస్ అంటే అన్ని ముఖ్య నగరాలలో టయర్ టూ సిటీస్గా ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మెట్రో లైట్ లేదా మెట్రో నగరం యొక్క ప్రాజెక్ట్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఇక్కడ పేర్కొనడం జరిగినది అడిషనల్ సెంట్రల్ ఫండింగ్ విల్ బి ప్రొవైడెడ్ టు కొచ్చి మెట్రో ఫేజ్ టూ చెన్నై మెట్రో ఫేజ్ టూ బెంగళూరు ఫేజ్ టూ ఏ అండ్ బి నాసిక్ అండ్ నాగ్పూర్ మెట్రోస్ అంటే ఈ మెట్రోలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా సహకారం ఫండింగ్ అన్నది నిర్వహిస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు పేర్కొనడం జరిగింది ఏమివండి కొచ్చి చెన్నై బెంగళూరు నాసిక్ మరియు నాగ్పూర్ ఓకేమా నెక్స్ట్ ఉజ్వల స్కీమ్ ఏదైతే ప్రతి పేద ఇంటి ప్రతి పేద ఇంటిలో కూడా కట్టెల పొయ్యి మీద వంట చేసుకోకూడదు కే ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ అందించాలని చెప్పి ఏదైతే మనం స్కీమ్ తెచ్చినామో ఉజ్జ్వల స్కీమ్ హ్యాస్ బెనిఫిటెడ్ ఎయిట్ క్రోర్ హౌస్ హోల్డ్ సో ఫార్ విల్ బీ ఎక్స్టెండెడ్ టు కవర్ వన్ క్రోర్ మోర్ బెనిఫిషరీస్ ఇంకొక కోటి మహి మంది మహిళలకు ఇటువంటి ఉజ్వల స్కీమ్ కింద బెనిఫిట్ ఇవ్వనున్నట్లు చెప్పడం జరిగింది గ్యాస్ పైప్ లైన్ నెట్వర్క్ టు బి టేకన్ అప్ జమ్మూ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెంటర్ అండ్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ విల్ బి ఎక్స్టెండెడ్ హండ్రెడ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఓకేమా ఇక్కడ క్వశ్చన్ డైరెక్ట్ గా అడుగుతారు గ్యాస్ పైప్ లైన్ నెట్వర్క్ ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన చేశారు దానికి సరైన జవాబు జమ్మూ కాశ్మీర్ సారీ ఏ పాలిత ప్రాంతం అని అడిగేటటువంటి ఆస్కారం లేదు కాబట్టి ఎందుకనంటే అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఓకే యూటీ డైరెక్ట్గా మనం చూసుకుంటే యూనియన్ టెరిటరీ కానీ ఏ ప్రాంతంలో అని అడిగినా కూడా దానికి జవాబు జమ్మూ కాశ్మీర్ అని పెట్టాల ఇన్సూరెన్స్ యాక్ట్ భారత బీమా చట్టం ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఎయిట్ ప్రపోజ్ టు బి అమెండెడ్ టు ఇంక్రీజ్ ద పర్మిసబుల్ ఎఫ్డిఐ లిమిట్ ఏదైతే విదేశీ పెట్టుబడులు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఏదైతే మనం చెప్తామో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని మనం మన బడ్జెట్లో మనం ఇన్సూరెన్స్ సెక్టార్లో ఇంతకుముందు కేవలం విదేశీ పెట్టుబడులు నలభై తొమ్మిది శాతం మాత్రమే ఉండేవి ఈ నలభై తొమ్మిది శాతం నుండి డెబ్బై నాలుగు శాతానికి పెంచడం జరిగినది విదేశీ కంపెనీలు ప్రస్తుతం డెబ్బై నాలుగు శాతం వరకు ఈ ఎఫ్డిఐ మన భ భారతదేశంలో ఇన్సూరెన్స్ కంపెనీస్లో పెట్టవచ్చును అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాం టూ పిఎస్యు బ్యాంక్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అండ్ వన్ జనరల్ ఇన్సూరెన్స్ ఫోర్ టు బి డిస్ఇన్వెస్టెడ్ పెట్టుబడి డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటండి పెట్టినటువంటి పెట్టుబడి కేంద్ర ప్రభుత్వం లేదా ఏ ప్రభుత్వం అయినా కూడా పెట్టిన పెట్టుబడిని తిరిగి వెనక్కి తీసుకున్నట్లయితే దానిని మనము డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి చెప్తాం ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి పెట్టడం డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడిని వెనక్కి తీసుకోవడం వెనక్కి తీసుకోవడానికి గల కారణం ఏమిటి ప్రైవేటు రంగాన్ని ప్రైవేటు సెక్టార్ని మనము మోటివేట్ చేస్తున్నాము లేదా ప్రైవేటు సెక్టార్ని మనం బూస్టప్ చేస్తూ ఉన్నాము ఓకే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ఆఫ్ ఎల్ఐసి టు డెబ్యూట్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం నుండి ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ఏదైతే మనం చెప్తామో దానిని గురించి దానిని కూడా ప్రవేశపెట్టబోతున్నారు స్ట్రాటజిక్ సేల్ ఆఫ్ ఎయిర్ ఇండియా ఐడీబీఐ బ్యాంక్ బీపీసీఎల్ టు బి కంప్లీటెడ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఏదైతే దీనిని పూర్తిగా ప్రైవేటీకరణ అమ్మాలని చెప్పి అమ్మేసేయాలని చెప్పి ఏదైతే ప్రక్రియ జరుగుతుందో అది రెండు వేల ఇరవై రెండు కల్లా పూర్తవుతుందని చెప్పి కూడా ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు పేర్కొన్నారు నీతి ఆయోగ్ లుక్ టు కమ్అప్ విత్ ద లిస్ట్ ఆఫ్ కంపెనీస్ దట్ మే బీ డిస్ఇన్వెస్టెడ్ నెక్స్ట్ వచ్చే కాలంలో ఏవైతే కంపెనీలు డిస్ఇన్వెస్ట్మెంట్కి గురి కాబోతున్నాయో డిస్ఇన్వెస్ట్మెంట్ చేసుకోబోతున్నాయో వాటి లిస్ట్ని నీతి ఆయోగ్ ప్రకటన చేస్తుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది ఆపరేషన్ గ్రీన్ స్కీమ్ టు బి ఎన్ లార్జ్ టు కవర్ ట్వంటీ టూ పెరిషబుల్ క్రాప్స్ వ్యవసాయ రంగంలో చూసుకున్నట్లయితే మా ఇక్కడ ఆపరేషన్ గ్రీన్ అనేది పెరిషబుల్ క్రాప్స్ని ప్రొటెక్ట్ చేయడానికి అంటే త్వరగా పాడయ్యేటటువంటి క్రాప్స్ ఏవైతే ఉంటాయో పెరిషబుల్ క్రాప్స్ అని చెప్పి చెప్తాము హన్ థౌజండ్ మోర్ మండీస్ టు బీ ఇంటిగ్రేటెడ్ విత్ ఈనామ్ ఈనామ్ ఈజీ లేదా ఎలక్ట్రానిక్ లేదా కంటాక్ట్ లెస్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో దానిని మరిన్ని మండీస్కి పెంచబోతున్నారు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ విల్ బి మేడ్ అవైలబుల్ టు ఏపీఎంసీస్ ఫర్ అగ్యుమెంటింగ్ దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత డెవలప్ చేయడానికి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ అన్నవి అవైలబుల్గా పెడతారు ఎంఎస్పి ఇంక్రీజ్ టు వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఎంఎస్పి మినిమమ్ సపోర్ట్ ప్రైస్ అన్నవి ఒకటి పాయింట్ ఐదు సార్లు పెంచడం జరిగినది రీఇన్విగ్రేటింగ్ హ్యూమన్ క్యాపిటల్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ని సెటప్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆల్రెడీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ప్రకటన చేయడం జరిగింది వే వంద సైనిక్ స్కూల్స్ విల్ బి సెటప్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఎన్జిఓస్తో తో పెడతామని చెప్పి చెప్పడం జరిగింది సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి లేహ్ జమ్మూ అండ్ కాశ్మీర్తో పాటు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఒక కేంద్ర విశ్వవిద్యాలయం సెంట్రల్ యూనివర్సిటీ రాబోతుంది ఏడు వందల యాభై ఏకలవ్య స్కూల్స్ విల్ బి సెటప్ ఇన్ ట్రైబల్ ఏరియాస్

అక్కడ మనము ఇవన్నింటిని కూడా మీకు ఇవాళనే మేము పీడిఎఫ్లో ఇస్తున్నాం కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోండి గగన్యాన్ మిషన్ ఏదైతే మొట్టమొదటిసారిగా ఒక హ్యూమన్ మిషన్ని ఇస్రో ప్రారంభించబోతుందో గగన్యాన్ మిషన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కల్లా పూర్తవుతుందని చెప్పి స్లేటెడ్ ఫర్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ డీప్ ఓషన్ మిషన్ టు బి లాంచ్డ్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ డీప్ సీ బయోడైవర్సిటీ డీప్ ఓషన్ మిషన్ని కూడా లాంచ్ చేయబోతున్నారు మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమమ్ గవర్నెన్స్ డిజిటల్ సెన్సస్ టు బి లాంచ్డ్ ద సెంటర్ హ్యాస్ అలాటెడ్ త్రీ సౌ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్ ఫర్ ద సేమ్ దిస్ ఇయర్ డిజిటల్ సెన్సెస్ అన్నది లాంచ్ చేయబోతున్నారు ఎందుకనంటే సెన్సస్ అనేది ప్రతి పదేళ్ళకు ఒక్కసారి మనం తీసుకొని రావాలా వెయ్యి కోట్ల ప్రపోజ్డ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ టీ వర్కర్స్ ఎస్పెషలీ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ మీద ఎక్కువ ఫోకస్ మా గమనించాలా త్రీ హండ్రెడ్ క్రోర్ టు బి గ్రాంటెడ్ టు గోవా గవర్నమెంట్ టు సెలబ్రేట్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ లిబరేషన్ ఫ్రమ్ ద పోర్చుగీస్ పోర్చుగీస్ నుండి విభజన అయ్యి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారి సెలబ్రేషన్స్ కోసం మూడు వందల కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో పేర్కొనడం జరిగినది ఇప్పుడు ఒక ముఖ్యమైన అంశం బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు పేర్కొన్నటువంటి అన్ని అంశాలలో ఒక కీలకమైనటువంటి అంశం అండి ఈ సంవత్సర బడ్జెట్లో హైలీ డామినేటెడ్గా ఉన్నటువంటి ఏరియా ఏమిటి అని అంటే అది హెల్త్ సెక్టార్ హెల్త్ సెక్టార్ హెల్త్ సెక్టార్కి సంబంధించి ఒక సరికొత్త పథకం ఆత్మ నిర్భర్ స్వస్థ భారత్ యోజన పథకం పేరేం పేరండి ఆత్మ నిర్భర్ స్వస్థ భారత్ యోజన ఈ స్కీమ్ లో సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ పిఎం ఆత్మ నిర్భర్ స్వస్థ భారత్ యోజన టు బి లాంచ్డ్ విత్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ ఓవర్ సిక్స్ ఇయర్స్ ఇన్ అడిషన్ టు నేషనల్ హెల్త్ మిషన్ ఈ స్కీమ్లో ఫైనాన్షియల్ అలొకేషన్ ఆఫ్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ క్రోర్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ చేయబోతా ఉన్నారు దాంతోపాటు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల ప్రొవిజన్ ఫర్ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ కొరకు నిర్మలా సీతారామన్ గారు ఎంత ప్రకటన చేశారు అంటే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలను ప్రకటన చేయడం జరిగినది అండ్ తాను చెప్పినటువంటి మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే ఎస్ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు కాకుండా ఇంకా అదనంగా మీకు ఏమైనా కావాలన్నా కూడా నేను ఆల్వేస్ రెడీ అని చెప్పి వ్యాక్సిన్ ప్రిపరేషన్కు ఒక పెద్ద పీట వేయడం జరిగినది వ్యాక్సిన్ టు బి రోల్డ్ అవుట్ పాన్ ఇండియా టు అవర్ట్ ఫిఫ్టీ థౌజండ్ చైల్డ్ డెత్స్ యాన్యువలీ ప్రమోటింగ్ ఇన్క్లూజివ్ సస్టైనబుల్ గ్రోత్ దట్ బెనిఫిట్స్ ఆల్ సో ఈ రకంగా హెల్త్ సెక్టార్ని మరింత బూస్టప్ చేస్తూ హెల్త్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగినది ఈ సంవత్సరం బడ్జెట్లో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ఎన్ఐపి అని చెప్పేసి చెప్తాము దేంట్లోనైతే మనకు రోడ్ కానీ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొబిలిటీ కానీ రైల్వే కానీ ప్రైవేట్ సెక్టార్ యొక్క సారీ ఎనర్జీ కానీ ఇరిగేషన్ రూరల్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇటువంటి అన్ని ఏరియాస్ని కూడా ఈ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని కూడా డెవలప్ చేయడానికి ఏదైతే మనము ఎన్ఐపి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ని మనం తీసుకొని వస్తూ ఉన్నామో దాంట్లో భాగంగానే నిర్మలా సీతారామన్ గారు మరొకసారి ఈ ఎన్ఐపి మరింత సక్సెస్ కాబోతుంది అని చెప్పి ప్రకటన చేయడం జరిగినది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒకే తాటిపైకి తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నమే ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్గా మనం చెప్తాము ఓకే హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఈ సంవత్సరం నేను మీకు చెప్పినట్టు హెల్త్ ఆరోగ్యం మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయడం జరిగినది ఆరోగ్యం అన్నటువంటి ఒక సెక్టార్కి వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ పర్సెంటేజ్ నూట ముప్పై ఏడు శాతం అధికంగా మనము ఫండింగ్స్ చేయడం జరిగినది బడ్జెట్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో తొంభై నాలుగు వేల నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు మనము హెల్త్ సెక్టార్కి ఇచ్చినట్లయితే అదే బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో మనము రెండు లక్షల ఇరవై మూడు కోట్ల ఇరవై మూడు వేల ఎనిమిది వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగినది టూ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ క్రోర్స్ వేర్ అలాటెడ్ అ లోన్ ఫార్ హెల్త్ సెక్టార్ ఈ సంవత్సరం రిసోర్సెస్ ట్రాన్స్ఫర్ టు ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు పదమూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు వెళ్ళబోతున్నాయి ఇది గడిచిన సంవత్సరం కంటే కాస్త ఎక్కువ ఓకే నెక్స్ట్ ఇంకొక పాయింట్ అండి ముఖ్యమైన పాయింట్ ఈసారి ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే డెఫిసిట్ అంటే ఏంటంటే మనము పెట్టేటటువంటి ఖర్చు మనం పెట్టేటటువంటి మనకు వచ్చేటటువంటి ఆదాయం ఈ అధిక ఆదాయం కొరకు మనము ఇతర దేశాల నుండి బారోయింగ్స్ కానీ అటువంటివన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటాము సో మనకు ఫిజికల్ డెఫిసిట్ అన్నది రెవెన్యూ డెఫిసిట్ అంటే అంటే రెవెన్యూ డెఫిసిట్ అన్నది ఈసారి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్గా ఉన్నది అదే ఫిజికల్ డెఫిసిట్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్గా ఉన్నది అని చెప్పి ఇక్కడ మనం పేర్కొనవచ్చును ఈ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే మనం చెప్తా ఉన్నామో ఈ ఫిజికల్ డెఫిసిట్ అన్నది సాధారణంగా పెరిగినట్లయితే అది ఒక ఎకనామీకి బూస్ట్ అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు అట్ ద సేమ్ టైం ఎఫ్డి అనేది ఫిజికల్ డెఫిసిట్ అనేది పెరిగితే అది ఎకనామిక్ ఒక లాస్గా కూడా మనం దాన్ని చెప్పవచ్చు వచ్చే వీడియోలో మనము ఈ డెఫిసిట్స్ పైన ఇంకాస్త సమాచారాన్ని మనం తీసుకునేటటువంటి ప్రయత్నం మనం చేద్దాము బికాస్ డెఫిసిట్స్ అన్నింటినీ కూడా ఈ ఫిగర్స్ ఈ క్యాల్కులేషన్స్ పైన మరొక వీడియో నేను మీ అందరి ముందుకు తీసుకొని రాబోతున్నాను సో దట్ వాస్ ద గ్లింప్సెస్ ఆఫ్ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఓకే అండి సో దిస్ ఇస్ బడ్జెట్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్